కొంచెం సైడ్కి రండి అన్న, గొడవ పెడుతున్నారు అన్న. అందరు సాగు మీరు మీరు కొట్టుకుంటే మీడియా మిత్రులందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు బంధించి ఈ రోజుతో 50 రోజులైంది. ఏం తప్పు చేయకపోయినా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రజల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రానికుండా ఈ ప్రభుత్వం చేస్తాం జరిగింది. రాజకీయ కక్ష సాధింపులు మనం గతంలో చూసాం, ఇప్పుడు మనం ప్రత్యేకంగా వ్యక్తిగత కక్ష సాధింపులు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోవాలని వాళ్ళు ఓడిపోయేదానికి కష్టపడటం సహజమే, కానీ వ్యక్తిగత కక్ష సాధింపులు పెట్టుకుని అధికార పార్టీ నాయకుడు జగన్తో పాటు ఆయనతో పాటు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సలహాదారులు చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు చంపేస్తామని చెప్తాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మొన్న వాళ్ళ ఎంపీ స్టేట్మెంట్ కూడా అనంతపూర్లో చూశాం. ఎగతాళి చేస్తారు, చంపేస్తామని చెప్తారు, జైల్లోనే చనిపోతారని కూడా చెప్తున్నారు. ఇంకో పక్కన కేసుకి ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మహిళా మంత్రి కూడా స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, సవాల్ ఇస్తున్నా, 50 రోజులుగా మీరు పీకిందేంటి? ఒక కొత్త ఆధారమైన ప్రజల ముందల పెట్టారా? స్కిల్ డెవలప్మెంట్లో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ, ఫైబర్ గ్రిడ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, పార్టీ అకౌంట్ కూడా డబ్బులు వచ్చిందని 50 రోజులుగా ఒక్క ఆధారం ఉన్న ఈ ప్రభుత్వం బయట పెట్టిందా అని ప్రజలందరినీ ఆలోచించమంటారు. ఇంతేకాదు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అజయ్ రెడ్డి నిన్న కాక మొన్న చాలా స్పష్టంగా అన్ని సెంటర్లు నడుస్తున్నాయి, ఎక్కడ ఒక్క సెంటర్ కూడా మూయలేదు అని చెప్తాం జరుగుతుంది. మొదటి రోజు నుంచి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు, మేము తిప్పి అన్ని ఆధారాలు ప్రజల్లో పెట్టాం, మా అకౌంట్లు కూడా గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో పెట్టాం,
ఆనాడే చెప్పా దీనికన్నా ఒక్క రూపాయి ఉన్నా ఒక్క గజం ఉన్నా ఈ ఆస్తులన్నీ వాళ్ళు తిరిగి రాసిస్తానని 50 రోజులుగా వీళ్ళు పీకింది పొడిచిందేనని సూతిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఈ రోజు కూడా సవాల్ ఇస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు ప్రజల ముందల పెట్టండి అంతేగాని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళకుండా ఈ రోజు జైల్లో బంధిస్తాం చాలా చాలా అన్యాయం మా తల్లి నిజం గెలవాలని ఈ రోజు ప్రజల్లోకి వెళ్తే మా తల్లిని కూడా అరెస్ట్ చేపిస్తాము అరెస్ట్ చేసి లోపలేస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులే చెప్తున్నారంటే ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కాకపోతే ఏంటని ప్రజలందర్నీ ఒక్కసారి మళ్ళీ ఆలోచించమంటున్నా ఇంకా స్కిల్ డెవలప్‌మెంట్ కి వస్తే చాలా స్పష్టంగా నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ మాకు గాని మా కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని మిత్రులు గాని ఎలాంటి పాత్ర లేదు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి అవినీతి చేయలేదు మా ఆస్తులు మా ఐటీ రిటర్న్స్ అన్ని ప్రజల కోట్ల పెట్టిదా మేము సిద్ధంగా ఉన్నాం గతంలోనే అన్ని ఆస్తులు మేము చెప్పాం గత 50 రోజులుగా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు నేను మళ్ళీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ సైకో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర రాకుండా మన సమస్యలపైన పోరాడకుండా ఈ రోజు నిర్బంధించారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు